విశ్వనాథ్ విశ్వనాథ్ అని ఊరంతా చెప్పుకుంటున్నారే, ఇందులో ఎవరయ్యా విశ్వనాథ్? నేను కూడా అతన్ని చూసింది లేదు. ఎవడో చిన్న కుర్రాడే ఉంటాడు. కుర్రాడు కాదు, మొగుడు. మనిషిని చూస్తే తెలియదు, శబ్దం వింటే తెలుస్తుంది. యువర్ ఆనర్, మిస్టర్ జిఎన్కే అని అందరి చేత ప్రేమగా పిలిపించుకోబడే దానకన్నుడైనటువంటి కోటీశ్వరుడు, ధర్మరాజు, దయానిధి, కరుణాకర సేతుపతి గారి ఏకైక పుత్రుడు జగన్నాథ సేతుపతి అనే జగన్, తన కంపెనీలో పనిచేస్తున్న కల్పన అనే అమ్మాయిని ధనకోటి గారికి సొంతమైన కృష్ణానగర్ బంగళాకు తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలిసి ఆ అమ్మాయిని బలత్కారం చేసి ఆ తరువాత చంపేశారని ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు చెప్తున్నాయి. కానీ ఇది అసత్యమైనది, నిరాధారమైనది. పోలీసులు సృష్టించిన కథంతా ఘోరమైన అబద్ధమని నేనిప్పుడు నిరూపించబోతున్నాను. యువర్ ఆనర్, హత్య జరిగిన రోజున మిస్టర్ జగన్ ఒక మంత్రి గారికి విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో పోలీస్ కమిషనర్ గారైన మన వర్మగారు కూడా ఉన్నారు. అదే సమయంలో జగన్ ఒక అమ్మాయిని చంపడానికి ఏ విధంగా అవకాశం ఉందని నేను అడుగుతున్నాను. ఒకే మనిషి ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఎలా ఉండగలడు? వాళ్ళు కమలపిల్లలు కాదు, డ్యూయల్ రోల్ చేయడం లేదు. ఏమైనా ఈ కేసులో వారు ఆరోపించినవన్నీ అబద్ధాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు నా వాదన మీకు వినిపించడం కోసం కృష్ణానగర్ బంగళా ఓనర్ గారైనటువంటి ధనకోటి గారిని సాక్ష్యం చెప్పడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. హత్య జరిగిన బంగళా ఓనరు మీరే కదా? అవునండి, కానీ గాడిద నేను ఆ ఇంట్లో ఉండడం లేదు. అతిథులు వస్తే ఉంటారు. మిస్టర్ ధనకోటి, నేరారోపణ చేయబడిన జగన్ మీ బంగళాకి వచ్చి ఎప్పుడైనా ఉంటూ ఉంటారా? స్వర్గంలాంటి 10 బంగళాలు 10 హోటల్స్ వాళ్ళ నాన్న కట్టి ఉంచాడు. అది వదిలేసి గాడిద నా గుడిసికి ఆయన ఎందుకు వచ్చి ఉంటాడండి? ఆయనకేమైనా తలరాత? చూడండి, మిస్టర్ జగన్ మీ బంగళాలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. బంగళా తాళం చెవులు పోలీసుల దగ్గర ఉన్నాయా? గాడిద నా వాచ్మెన్ కదా ఇచ్చాను. మిస్టర్ విశ్వనాథ్, సాక్షిని మీరు ఏమైనా విచారిస్తారా? నో యువరాన. ఏమిటయ్యా మీ విశ్వనాథ్, ఒకే రౌండ్ లో డౌన్ అయిపోయి చూసావా? ఆ రోజు ఒక అమ్మాయి అబ్బాయి బంగళాలోకి వచ్చారు. మేము యజమానికి కావలసిన వాళ్ళం, ఇక్కడ ఉంటామని చెప్పారు. నేను సరే అని చెప్పాను స్వామి. ఆ అమ్మాయితో వచ్చిన కుర్రవాడు ఈ జగనో కాదో చూసి చెప్పండి. ఈ బాబు కాదండి, ఆ మనిషి పొట్టిగా నల్లగా చూడ్డానికి ఒకలా ఉన్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ విశ్వనాథ్, ఎనీ క్వశ్చన్స్? నో యువర్ ఆనర్. ఫెంటాస్టిక్, బ్రిలియంట్ ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ అద్భుతం. ఇక మీ విశ్వనాథ్ ఏం చేస్తారు? మిస్టర్ ఈశ్వర్, ఈ షర్ట్ కాలర్ హత్య జరిగిన చోట ఉందని పోలీస్ ఎవిడెన్స్లో ఉంది. బలాత్కారం జరిగేటప్పుడు అతనితో ఆమె పోరాడిందని దానికి ఇదే ఆధారంగా తీసుకొచ్చారు. పోలీస్ రిపోర్ట్లో ఈ కాలర్ జగన్దే అని కన్ఫర్మ్గా చెప్పబడింది. దీనికి మీ సంజాయిషి? ఇది చాలా వీక్ పాయింట్ యువర్ ఆనర్. ఈ కాలర్ జగన్దే అని అనడానికి ప్రపంచంలో ఇలాంటి షర్టు ఒకే ఒకటి తయారు చేశారంటారా? అదీ కాక కాలర్లో ఆ షర్టు తయారు చేసిన కంపెనీ వాళ్ళు లేబుల్ పెట్టారు. ఆ కంపెనీ ఎన్ని 100,000 షర్ట్లు తయారు చేస్తుందో, ఎంత వ్యాపారం చేస్తుందో మీరు ఆలోచించండి. అలాంటప్పుడు 200,000 మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కోర్టు వారిని విచారించబోతోందా? యువర్ ఆనర్, ఏ మ్యాన్ కెన్ బి జడ్జ్డ్ బై హిజ్ యాక్టివిటీ. ఒక మనిషి మంచితనాన్ని తన నడవడికను బట్టే తెలుసుకోవచ్చని మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారు. ఒక అబలని హత్య చేశాడని ఆరోపిస్తున్న నా ప్రతివాదికి నిజానికి నా క్లయింట్ అనాథలతో ఎంత ప్రేమగా ఆధారంగా నడుచుకుంటారనేది ఒక వీడియో ఫిల్మ్ ద్వారా ప్రదర్శించడానికి మీ అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. యెస్, యూ కెన్ ప్రొసీడ్.